నమస్కారం అండి, నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. షుగర్ ఉన్న వాళ్ళల్లో 20 నుండి 40% మందిలో కిడ్నీ ప్రాబ్లం కూడా బయలుదేరుతుంది. షుగర్ ఉన్న వాళ్ళలో మిగతా కాంప్లికేషన్ గురించి మనం మాట్లాడట్లా, ఇవాళ మన కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అతి ప్రధానమైన కారణం కామనెస్ట్ కాదు ఏంటంటే, ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉండడం. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తాయి, కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి కన్ను ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి పక్షవాతాలు వస్తాయి, కొంతమందికి కాలి రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి గ్యాంగ్రీన్ అంటే కాలి వేళ్ళు ఎఫెక్ట్ అయ్యి కాలి వేళ్ళు తీసేయాల్సిన అవసరం, కాలే తీసేయాల్సిన అవసరం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎవరికి గుండె జబ్బు వస్తుంది, ఎవరికి పక్షవాతాలు వస్తాయి, ఎవరికి కంటి జబ్బు వస్తుంది, ఎవరికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఇదంతా కూడా చాలా వరకు కూడా జెనెటిక్ సంబంధమైనటువంటి విషయం. అంటే కొన్ని ఫ్యామిలీస్లో కిడ్నీ జబ్బులు ఎక్కువ వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళల్లో షుగర్ కూడా చాలా వరకు ఫెమిలియల్లీ, అంటే స్ట్రాంగ్లీ జెనెటిక్ కాకపోయినా, అంటే మన పెద్దవాళ్ళలో చూసేటటువంటి టైప్ 2 డయాబెటీస్ అంటాం, అది చాలా వరకు కూడా జెనెటిక్గానే వస్తుంటుంది, ఫ్యామిలీస్లో ఉంటుంది. ఆ ఫ్యామిలీస్లోనే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏమిటి అనేది కూడా మనకి చాలా వరకు జెనెటిక్గానే జరుగుతుంటుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా ఈ ఏరియాలో చాలా మందికి షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. మిగతా ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, రాయలసీమ ఇట్లాంటి చోట్ల ఎక్కువగా హార్ట్ జబ్బులు వస్తూ ఉంటాయి. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ వైపు వెళ్తారా, హార్ట్ ప్రాబ్లమ్స్ వైపు వెళ్తారా అనేది, షుగర్ ప్రధానంగా రక్తనాళాలని ఎఫెక్ట్ చేసేటువంటి జబ్బు. షుగర్ రక్తంలో ఉంటుంది, షుగరు శరీరం అరిగించుకోలేదు, అది షుగర్ జబ్బు. బేసికల్లీ అరగనటువంటి షుగరు రక్తంలో ఎప్పుడైతే ఉందో, శరీరం ఏం చేస్తుందంటే దాన్ని ఆయిల్ కింద మారుస్తుంది, దాన్ని కొలెస్ట్రాల్ కింద మారుస్తుంది. ఆ ఆయిల్ రక్తనాళాల్లో డిపాజిట్ అవుతుంది. కొన్ని ఫ్యామిలీస్లో మనకి జెనెటిక్గా చిన్న సైజు రక్తనాళాలని బ్లాక్ చేస్తుంది, కొన్ని ఫ్యామిలీస్లో పెద్ద సైజు రక్తనాళాలని బ్లాక్ చేస్తుంది. పెద్ద సైజు ఉన్నటువంటి రక్తనాళం 4 మిల్లీమీటర్ల కంటే పెద్ద రక్తనాళాలు కనుక బ్లాక్ అయినట్లయితే కనుక వాళ్ళల్లో గుండె రక్తనాళాల బ్లాకు, మెదడు రక్తనాళాల బ్లాకు, కాలుకు పోయే రక్తనాళాల బ్లాక్లు రావచ్చు. ఇవి పెద్ద సైజు రక్తనాళాలు కాబట్టి. సో గుండె అంటే హార్ట్ అటాక్ రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి బ్లాక్ ఉంటే, మెదడు సంబంధ రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినట్లయితే పక్షవాతం రావచ్చు, లేదా కాలుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కాలు గ్యాంగ్రీన్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. చిన్న సైజు రక్తనాళాలు బ్లాక్ అయితే కనుక, చిన్న సైజు రక్తనాళాలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది, అనగా కంటి చూపు దెబ్బతినే కంటిలో ఉన్నటువంటి అతి లోపలి పొర ఏదైతే ఉంటుందో దాన్ని రెటీనా అంటాం. రెటీనా సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్స్ రావచ్చు, అంతే సైజు రక్తనాళాలు కలిగినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి కంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంటి ప్రాబ్లమ్ షుగర్ వల్ల ఎఫెక్ట్ అయితే వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని వాళ్ళు పరీక్ష చేసుకోవాలి. ఈ రెండు మేజర్ గ్రూప్స్ అన్నమాట, మెదడు, గుండె, కాలు, కన్ను, కిడ్నీ, ఈ రెండు డిస్టింక్ట్ వేరే రకాలైన గ్రూప్స్. మన కిడ్నీ గురించి మాట్లాడుకుంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళల్లో 20 నుండి 40% మందికి చిన్న సైజు రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. ప్రిడామినెంట్గా అంటే 60 నుండి 80% మందికి పెద్ద రక్తనాళాలు అంటే పక్షవాతము, హార్ట్ అటాకు, కాలు రక్తనాళాలు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. సో కిడ్నీ జబ్బు షుగర్ బీపీలాగానే చెప్పిరాదు, అంటే సడన్గా ఒక అటాక్లాగా రాదు. చెప్పిరాదు అంటే అటాక్లాగా రాదు, మెల్లగా పెరుగుతూ పోస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే, షుగర్ బయలుదేరిన ఈ జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీస్లో ఆల్రెడీ షుగర్ వల్ల కిడ్నీ జబ్బులు వచ్చి వాళ్ళకి డయాలసిస్లు అయ్యి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు అయ్యి ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఒక టైం లైన్, ఒక టైం స్కేల్ ఉంటుంది. అది ఏంటంటే, షుగర్ జబ్బు ఫస్ట్ డిటెక్ట్ అయిన తర్వాత సుమారుగా ఒక 10 ఏళ్ల తర్వాత, 9 నుండి 11, యావరేజ్ 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఆ 10 ఏళ్లకి చాలా తక్కువ మోతాదులో కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇంకొక 5 ఏళ్ల తర్వాత వాళ్ళకి సడన్గా కిడ్నీ ప్రాబ్లం మేజర్గా డిటెక్ట్ అవుతుంది. అంటే దానికి 10 ఏళ్ల 15 ఏళ్ల స్టోరీ ఉంటుంది దానికి, అది ఒకేసారి వచ్చేటటువంటి ప్రాబ్లం కాదు. ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం రావడానికి రిస్క్ ఎవరికి, ఎవరికైతే ఇప్పుడు ఈ చిన్న సైజు రక్తాలను చెప్పుకున్నాం కదా, కన్ను కిడ్నీ ప్రాబ్లం ఎవరికన్నా ఉన్నది అంటే, ఆ ప్రాబ్లం ఇట్సెల్ఫ్ అది ఉన్నది అంటేనే డాక్టర్కి ఏం తెలుస్తుందంటే, వీళ్ళకి చాలా కాలంగా షుగర్ కంట్రోల్లో లేదు అని చెప్తాం. ఎవరికైతే అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అది మనకి అడ్వాంటేజ్, అంటే షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు షుగర్ని మంచి కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం కానీ కంటి ప్రాబ్లం రిస్క్ ఉన్నా సరే అది మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు, దాన్ని నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా దాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు మనం. సో షుగర్ కంట్రోల్ కనుక మన నిర్దాక్షిణ్యంగా అతి స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే కనుక ఇవి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో షుగర్ ఉంటే నేను చెప్పినట్టు 24-40% మందికి
ఇది వచ్చేస్తుందని చెప్తే అది వచ్చేస్తుందని కాదు, ఇది మన చేతుల్లో ఉన్నది. మనం షుగర్ కంట్రోల్లో చేసుకుంటే కంటి జబ్బు రాకుండా, కిడ్నీ జబ్బు రాకుండా అది మనం నివారించుకోవచ్చు. డిసిప్లిన్ లేనటువంటి షుగర్ అని చెప్పేసి ఫస్ట్ చూడంగానే ఈ ప్రాబ్లం ఉంటే నాకు మనసులో ఏమవుతుందంటే ఈ మనిషి చాలా కాలంగా మందులు వేసుకోరు, షుగర్ కంట్రోల్లో పెట్టుకోరు అనేటటువంటిది ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ డాక్టర్కి వస్తుంది. అది ఇకపోతే దురదృష్టవశాత్తు సరే స్టార్ట్ అయింది అనుకుందాం, మనం లేట్గా మేల్కొందాం అనుకున్నాం, ఇంకా చేసేది ఏం లేదా ఉంది. సో ఈ కిడ్నీ జబ్బు మొదలైన తర్వాత, ఒక్కసారి మొదలైన తర్వాత సడన్గా ర్యాపిడ్గా డ్రాప్ అవుతుంది ఈ కిడ్నీ ఫంక్షన్. అది ఈ డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా యాక్సలరేట్ చేసేది, దాని స్పీడ్ పెంచేది, అంటే ఎక్కువగా కిడ్నీ దెబ్బతింటడం స్టార్ట్ చేసేసేది, ఎక్కువ చేసేది ఏంటంటే మళ్ళీ అన్కంట్రోల్డ్ షుగర్, అన్కంట్రోల్డ్ బీపీ, స్మోకింగ్, సిగరెట్ తాగడం, ఈ మూడు కారణాలు. సో స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ని ఆపేసేయాలి, షుగర్ బీపీని గట్టిగా కంట్రోల్ చేసుకుంటే కనుక ఈ డిక్లైన్ ఏదైతే ఉందో దాన్ని స్లో చేయొచ్చు లేదా ఆపను కూడా ఆపచ్చు. సో ఇది మరి ప్రాబ్లం ఉన్నది, మనం దీన్ని నివారించుకునే చెప్పాము. సో ఎక్కడున్నా సరే అది అంటే మైల్డ్గా ఉన్నా, మోడరేట్గా ఉన్నా, సివియర్గా ఉన్నా సరే ఆ లెవెల్లో దాన్ని స్లో డౌన్ చేసుకోవడానికి షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ ఈ రెండు చేసుకుంటే ముఖ్యంగా సరిపోతుంటుంది. మరి కిడ్నీ ప్రాబ్లం తెలుసుకోవడం ఎట్లా? కిడ్నీ ప్రాబ్లం ఉంటే అది ఫస్ట్ ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే కిడ్నీ ద్వారా ప్రోటీన్ బయటికి పోతూ ఉంటుంది. సో ప్రోటీన్ పోతే ఏమవుతుంది, వాళ్ళు టాయిలెట్కి వెళ్ళారనుకోండి ఫస్ట్లో మొదటగా యూరిన్ నొరగ నొరగ్గా కనిపిస్తుంది. అంటే సోప్ వాటర్ మీరు బట్టలు ఉతికి సోప్ వాటర్ వాష్ చేసినట్లయితే, మీరు సింక్లో చూసినట్లయితే నొరగ నొరగ ఉంటుంది చూసారా, అట్లా నొరగ నొరగ్గా యూరిన్ వస్తుంది. యూరిన్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో యూరిన్ ఎక్కువ పోతూ ఉంటుంది. సో ఈ రెండు మీరు ఈ నొరగగా ఉండే యూరిన్ అనేది చాలా కామన్ సింప్టమ్స్ చాలా చెప్తుంటారు. దాంట్లో యూరిన్లో ప్రోటీన్ కనుక లీక్ అయినట్లయితే దాంట్లో ఇది నొరగ ఫామ్ చేస్తుంది. సో యూరిన్ నొరగలాగా రావడం, ఇనీషియల్గా యూరిన్ ఎక్కువసార్లు పోవడం, నైట్ ఎక్కువ మంది 2-3 సార్లు యూరిన్ పోవడానికి లేవడం అనేది సర్వసాధారణం. కిడ్నీ ప్రాబ్లం మొదలైన తర్వాత ఆ 2-3 సార్లలో ఇనీషియల్ పాయింట్లో ఇంకా 4-5 సార్లు మీ యూరిన్కి ఎక్కువ పోవాల్సినటువంటి అవసరం పడుతుంటుంది. సో యూరిన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం అలా స్టార్ట్ అవుతుంటుంది. అఫ్ కోర్స్ లేట్ కిడ్నీ ప్రాబ్లం వస్తే ఇంక్రీజ్ యూరిన్ కాదు, యూరిన్ తగ్గిపోతుంది అది, బట్ అది చాలా లేట్ స్టేజ్. ఎర్లీగా ఉన్నప్పుడు ఎక్కువసార్లు యూరిన్ పోవాల్సినటువంటి అవసరం రావచ్చు. కిడ్నీ ఏం చేస్తుంది, మనకి శరీరంలో నీరు అది వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. కిడ్నీ పనిచేయట్లేదు అనుకోండి, ఆ పని చేయలేదు. సో ఏమవుతాయి, నీరు శరీరంలో ఉండిపోతుంది. సో ముఖం వాపు రావడం, కాళ్ళ వాపులు రావడం ఇట్లాంటి దాంట్లో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అదే నీరు శరీరం అంతా ఉంటుంది కదా, ఒక ఊపిరితిత్తుల్లో ఉంటే వాళ్ళకి ఆయాసము, దగ్గు అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆయాసం వచ్చినా, కాళ్ళ వాపులు వచ్చినా, కాళ్ళ వాపులు చూడాల్సినటువంటి లొకేషన్ ఒకటి ఉంది. పాదాలు మామూలు ఇట్లా ఉన్నాయనుకోండి, మీరు చూడాల్సింది కాళ్ళ వాపులకి లోపల భాగంలో చూడాలి. యాంకిల్స్ ఏదైతే ఉన్నాయో యాంకిల్స్ లోపల భాగంలో కనుక వాపు ఉంటే అది జబ్బు, బయట భాగంలో వాపు ఉంటే జబ్బు కాదు. అది మోస్ట్లీ ఫ్యాట్ ఉంటుంది, ఆడవాళ్ళల్లో ఎక్కువ ఫ్యాట్, కాలు మీద ఫ్యాట్ ఉన్నట్లయితే బయట భాగంలో వాపు ఉంటుంది అది జబ్బు కాదు, లోపల భాగంలో వాపు ఉన్నట్లయితే మాత్రం అది జబ్బు కింద అనుకోవాలి. సో యాంకిల్ స్వెల్లింగ్, తర్వాత ముఖం వాపు, దగ్గు ఆయాసము ఇట్లాంటివి ఉన్నట్లయితే కనుక వాటర్ లాగింగ్ ఎక్కువ, శరీరం నీరు ఉన్నట్లే కాదు. ఇదొకటి. మూడవది, ట్రీట్మెంట్ చక్కగా తీసుకుంటూ ఉంటారు, షుగర్ ట్యాబ్లెట్ చక్కగా వేసుకుంటూ ఉంటారు, సడన్గా వాళ్ళకి షుగర్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్గా వాళ్ళకి అదే తిండి తింటున్నా, అదే మందులు వేసుకుంటున్నా సరే షుగర్ డ్రాప్ అయిపోవడం. సో ఇది ఒక లక్షణం, షుగర్ ఉన్న వాళ్ళల్లో కిడ్నీ ప్రాబ్లం బయలుదేరింది అనడానికి ఇది ఒక లక్షణం. షుగర్ తగ్గిపోవటం, బీపీ పెరిగిపోవటం, నీరు ఎక్కువ శరీరంలో ఉందనుకోండి బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది కదా, బ్లడ్ వాల్యూమ్ పెరిగితే బీపీ పెరుగుతుంది. సో బీపీ పెరగడం, మాటిమాటికి షుగర్ తగ్గిపోవటం, షుగర్ తగ్గిపోయే లక్షణాలు రావడం వాళ్ళకి. సింప్టమ్స్ వైజ్ చూసుకుంటే నిస్సత్వ, బలహీనత ఇది చాలా కామన్గా ఉంటుంది. సో ఆ శారీరక బలహీనత ఉండొచ్చు, మానసిక బలహీనత ఎప్పుడు వీక్గా ఉండటంగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. మానసిక బలహీనత వాళ్ళకి కామన్గా డిప్రెషన్ లాగా కూడా వాళ్ళు పొరబడతారు. అంటే దేని చేయడానికి వాళ్ళకి ఉత్సాహం లేదు, బేసికలీ వాళ్ళకి ఆ డ్రైవ్ లేదు అనిపించినప్పుడు వాళ్ళకి ఒక డిప్రెషన్ లేకపోతున్నానేమో అనిపిస్తుంది. డిప్రెషన్ కాదు, మానసిక బలహీనత ఈజ్ ఎందుకు మానసిక బలహీన, శారీరక బలహీనత వల్ల మానసిక బలహీనత వస్తుంది. శారీరక బలహీనత ఎందుకు, యూరియా అనేది రక్తంలో పెరిగింది కిడ్నీ జబ్బు వల్ల. సో ఇవన్నీ కిడ్నీ జబ్బు మల్లగా బయలుదేరదు అంటానికి రోగ లక్షణాలు బేసికలీ. అన్నిటికంటే లాస్ట్ ఇప్పుడు నీకు 5 సింప్టమ్స్ చెప్పాను నేను. 1 బీపీ పెరగడం, 1 షుగర్ తగ్గడం, 2 ముఖంలో కాళ్ళలో వాపులు రావడం, యూరిన్ పెరగడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం, ఎక్కువసార్లు యూరిన్ పోవాల్సి రావడం, యూరిన్లో నొరగ రావడం,
తర్వాత సిమ్టమ్స్ నిస్సత్వం ఉండడం, బలహీనతలాగా అనిపించడం వాళ్ళకి. లాస్ట్ ఇది లీస్ట్ కామన్ ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, బాగా అన్ఎక్స్ప్లెయిన్డ్గా దురదలు రావడం, చర్మం అంతా డ్రైగా ఉండడం, విపరీతం దురదలుగా అనిపించడం. ఇవి లాస్ట్ అంటే లీస్ట్ కామన్ అండ్ లీస్ట్ ఇంపార్టెంట్ సైన్. ఈ ఆరు సైన్స్ సిమ్టమ్స్ మీకు చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్ ఇది రాకుండా మనం నివారించుకోవడం ప్రధానంగా మనం చేయాల్సినటువంటి పని. వన్స్ కిడ్నీ ప్రాబ్లం అంటే వచ్చిన తర్వాత అఫ్కోర్స్ నేను చెప్పినట్టుగా దాన్ని స్లో డౌన్ చేసుకోవచ్చు. మనం తెలిసిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు మనం దీన్ని మెల్లగా మందుల ద్వారా స్ట్రిక్ట్గా షుగర్ బీపీ కంట్రోల్ చేసుకుని మన మందులు జాగ్రత్తగా వేసుకున్నట్లయితే కనుక మందులు వేసుకుంటాం సరే, ఒక దానికి ఒక పారామీటర్ బీపీకి షుగర్కి ఎలా చేసుకోవాలో చెప్పాను. బీపీ మాత్రం గట్టి కంట్రోల్లో ఉంచుకుంటే మన కిడ్నీ ఫంక్షన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో బీపీ ఎంత ఉండాలి, 120 దాటకుండా బీపీ మనం పెట్టుకున్నట్లయితే కనుక అంటే కిడ్నీని డ్యామేజ్ చేసేటటువంటి ఎక్కువ ఏంటంటే బీపీ. చిన్న సైజు రక్తం నుండి డ్యామేజ్ చేసేది ప్రెషర్, ఎక్కువ ప్రెషర్తో రక్తం కొడుతున్నట్లయితే కానీ చిన్న సైజు డెలికేట్ రక్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో బీపీని బాగా మన మందుల ద్వారా తక్కువ పెట్టుకున్నట్లయితే, ఉప్పు తక్కువ తీసుకున్నట్లయితే కనుక మనం కిడ్నీ ఫంక్షన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మామూలుగా నేను డైటరీ అడ్వైజ్ అందరికీ ఏం చెప్తాను, కార్బోహైడ్రేట్స్ అన్నం అన్ని మానేసేయండి, ప్రోటీన్ ఎక్కువ తినండి, వెజిటబుల్ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ అయినా సరే ఎక్కువ తినండి అని చెప్తాం. కానీ దానికి సింగ్యులర్ ఎక్సెప్షన్ ఏంటంటే ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రోటీన్ తగ్గించి తినాలి, పండ్లు తక్కువ తినాలి, ఎస్పెషల్లీ మామిడి పండ్లు అవాయిడ్ చేయాలి, మామిడి పండ్లలో ఎక్కువ పొటాషియం ఉంటుంది. సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చెప్తున్నా. సో పండ్లు అవాయిడ్ చేయాలి, ప్రోటీన్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. ప్రోటీన్ లీక్ అవుతుంది కదా, మనం ప్రోటీన్ తింటూ ఉంటే ఇంకా ప్రోటీన్ కిడ్నీ నుంచి లీక్ అవుతుంది. సో ప్రోటీన్ ఉన్నటువంటి వెజిటబుల్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అబ్సల్యూట్గా అవాయిడ్ చేయండి. అట్లాగనే నేను చెప్పినట్టుగా ఉప్పు కాస్త తక్కువ తినే ప్రయత్నం చేయండి. సో ఇదండి, అఫ్కోర్స్ మనం కిడ్నీ పూర్తి ఫెయిల్యూర్ ట్రీట్మెంట్లో మనం పోవడంలో ముఖ్యంగా నేను చెప్పాల్సిన రోగ లక్షణాలు, దాని నివారణ మార్గాలు చెప్పడం మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా విని మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను అండి. నమస్కారం.